హలో బిజీ పీపుల్, వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. వెల్కమ్ టు ఉమెన్స్ వరల్డ్ ఛానల్. హలో డాక్టర్, కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు విజయవాడలోని గాయత్రి సిటీ ఐ హాస్పిటల్లో ఉన్నాం. డాక్టర్ కె మాధవి గారు మనతో పాటు ఉన్నారు. వీరు ఎంబీబీఎస్ కేఎంసీ మంగళూరులో పూర్తి చేశారు. డిఓడిఎన్బి ఆఫ్థమాలజీ గుంటూరు మెడికల్ కాలేజ్లో పూర్తి చేసి గన్నవరం పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గాను, మణిపాల్ హాస్పిటల్లో కన్సల్టెంట్గాను, మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ నందు చీఫ్ సర్జన్గాను గత 20 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు గాయత్రి సిటీ ఐ హాస్పిటల్ని విజయవాడలో స్థాపించి కంటికి సంబంధించి వైద్య సేవలను అందజేస్తున్నారు. వీరిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, కంటికి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ మీ హాస్పిటల్లో ఉన్నాయి? మన గాయత్రి సిటీ ఐ హాస్పిటల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ కంటి ప్రాబ్లంకైనా చికిత్స ఉంది. చిన్నపిల్లలకి గ్లాసెస్ కానీ, పెద్దవాళ్ళకి చత్వరం గ్లాసెస్ కానీ, ఇంకా లేజర్ లాసిక్ కళ్ళజోడు లేకుండా ఆ సర్జరీ, పెద్దవాళ్ళకి క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు శుక్లం ఐఓఎల్ ఆపరేషన్, అన్నీ ఇక్కడ లభిస్తాయి. డాక్టర్ గారు, సాధారణంగా చాలామంది కూడా చూపు మందగించిందని, శుక్లాలు వచ్చాయని చాలామంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి మన హాస్పిటల్లో? నేను చెప్పినట్టు శుక్లం అనేది చాలా కామన్గా వచ్చేది. మన దగ్గర ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ ద పేషెంట్స్ వచ్చేవాళ్ళు 50 ఇయర్స్ పైన ఉంటారు. వాళ్ళకి ఎంతో కొంత క్యాట్రాక్ట్, శుక్లం అనేది వస్తుంది. ఈ క్యాట్రాక్ట్ అంటే ఏంటి? న్యాచురల్గా కంట్లో ఒక లెన్స్ ఉంది, అది చిన్న వయసులో క్లియర్గా ఉంటుంది. వయసు పెరిగిన కొద్దీ దాంట్లో క్లారిటీ తగ్గి ఒపేక్ అయిపోతుంది. దాన్ని శుక్లం క్యాట్రాక్ట్ అంటారు. సో వీళ్ళు చూపు తగ్గుతుంది, తర్వాత నైట్ డ్రైవింగ్ అప్పుడు కొంచెం గ్లేర్, ఇలాంటి కంప్లైంట్స్ వస్తారు. ఇంతకుముందంతా పెద్ద వయసు వాళ్ళకే క్యాట్రాక్ట్ అనేది వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా ఈ లాస్ట్ 10-20 ఇయర్స్లో కొంచెం డయాబెటిక్స్లో కొద్దిగా ఎక్కువ వస్తున్నాయి. షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల శుక్లం ఎర్లీ ఏజ్ గ్రూప్లో వస్తుంది. ఇంకా కొంత ఫ్యామిలీలో హెరిడిటీ పరంగా, వంశపారంపర్యంగా శుక్లాలు కొంచెం ఎర్లీ ఏజ్లో వస్తాయి. తర్వాత కొన్ని మందులు, ఫర్ ఎగ్జాంపుల్ స్టిరాయిడ్స్ వాడతారు వేరే ట్రీట్మెంట్ గురించి, వాళ్ళలో కూడా శుక్లం కొంచెం ఎర్లీ ఏజ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైనా వీళ్ళకి కంప్లైంట్స్ అయితే అదే ఉంటుంది, చూపు కొంచెం తగ్గుతుంది. అండ్ దీనికి కళ్ళజోడుతో కానీ, మందులతో కానీ ట్రీట్మెంట్ ఉండదు. సో ఓన్లీ వే ఆఫ్ ట్రీటింగ్ క్యాట్రాక్స్ ఏంటంటే సర్జరీ. ఈ క్యాట్రాక్ట్ అనేది తీసేసి ఆ ప్లేస్లో ఇంట్రా ఆక్యులర్ లెన్స్ ఐఓఎల్ అనేది పెడతాం. డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు పెద్దవాళ్ళలో శుక్లాలకు సంబంధించి వస్తూ ఉంటారన్నారు కదా, అదేవిధంగా చిన్నవాళ్ళు కూడా కళ్ళజోడుతో వస్తూ ఉంటారు. అసలు కళ్ళజోడు అనేది ఎందుకు పెట్టుకుంటారు? ఏమైనా పవర్ ప్రాబ్లం అంటారా? దీని గురించి చెప్తారా ఏమైనా? పిల్లలకి కళ్ళజోడు, దీన్ని రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటారు. మైనస్ పవర్ ఉండొచ్చు, ప్లస్ పవర్ ఉండొచ్చు. వీళ్ళకి కూడా కంప్లైంట్స్ ఏంటంటే, చాలాగా కామన్గా వచ్చే కంప్లైంట్ ఏంటంటే, స్కూల్లో బ్లాక్ బోర్డ్లో రాసింది కనిపించట్లేదు అని వస్తారు. వాళ్ళకి మేము కళ్ళజోడు ప్రిస్క్రైబ్ చేస్తాం. ఈ కళ్ళజోడు అనేది వాళ్ళకి ఆల్మోస్ట్ 18-19 ఇయర్స్ వచ్చినంత వరకు కళ్ళజోడు పెట్టుకుని దే కెన్ మేనేజ్. ఒకసారి ఆఫ్టర్ క్రాసింగ్ దట్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కళ్ళజోడు వద్దు అనే కోరిక ఉంటే కనుక లాసిక్ సర్జరీ ద్వారా కళ్ళజోడు లేకుండా చేయొచ్చు. ఈ లేజర్ లాసిక్ అనేది ఎవరెవరికి చేస్తుంటారు అసలు? ఇందాకే అడిగారు కదా కళ్ళజోడు పిల్లలకి ఇస్తామని. సో వన్స్ దే అటైన్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి కళ్ళజోడు వద్దు అనే కోరిక ఉంటే కనుక లాసిక్ లేజర్ సర్జరీ చేస్తాం. దీంట్లో ఏం చేస్తామంటే, కార్నియా నల్లగుడ్డు మీద దాని లేజర్ కిరణాలు పంపించి దాని షేప్ని మార్పిస్తాం. సో వాళ్ళ మైనస్ పవర్ లేకుండా, లేకపోతే ప్లస్ పవర్ లేకుండా, కళ్ళజోడు లేకుండా ఉండటానికి చేసే సర్జరీని లాసిక్ సర్జరీ అంటాం. ఈ లాసిక్ సర్జరీ అనేది ఎవరికైనా, హూఎవర్ వాంట్స్ టు బీ విదౌట్ గ్లాసెస్, హూఎవర్ విషెస్ టు బీ విదౌట్ గ్లాసెస్, వాళ్ళు ఈ సర్జరీ చేయించుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి ఆడపిల్లల్లో 18-19 దాటి, మగపిల్లల్లో 19-20 దాటాక వాళ్ళ రిఫ్రాక్షన్ అంటే నంబర్ కాన్స్టెంట్గా ఉండిపోవాలి, స్టేబుల్గా ఉండాలి, మారుతూ ఉండకూడదు. గతం 1 సంవత్సరం నుంచి స్టేబుల్గా ఉన్న వాళ్ళకి అర్హత ఉందా లేదా అని చూడటానికి ఒక సూటబిలిటీ టెస్ట్ అని ఉంటుంది. అది చేశాక వాళ్ళు సూటబుల్ ఉంటే కనుక సేఫ్గా లేజర్ సర్జరీ చేయించుకోవచ్చు. సామాన్యంగా ఒక పర్సన్ వచ్చినప్పుడు లేజర్ కావాలి అని మీరు ఎలా నిర్ధారిస్తారు? అసలు ఏ పద్ధతుల ద్వారా వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ని మీరు చేస్తారు? ఎవరికైతే కళ్ళజోడు వద్దు అనే కోరిక ఉందో వాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు. కాకపోతే అందరికీ ఇది ఎలా మనం డిసైడ్ చేస్తామంటే, వాళ్ళ పవర్ లాస్ట్ 1 ఇయర్ నుంచి ఆ నంబర్ అనేది మారకుండా ఉండాలి. గర్ల్స్లో, ఆడపిల్లల్లో ఒక 18-19 వయస్సు తర్వాత, అండ్ బాయ్స్లో అరౌండ్ 19 దాటాక నంబర్ స్టేబుల్ అయ్యాక లేజర్ సర్జరీ చేయించుకోవచ్చు. యూజువలీ మన దగ్గరికి దీనికి కామన్గా వచ్చేవాళ్ళు ఎవరంటే, లేడీస్లో ఫర్ మ్యారేజ్ పర్పస్ వస్తారు, మగపిల్లల్లో కొన్ని జాబ్స్కి, మేబీ ఇట్ క్యాన్ బి ఆర్టీసీ జాబ్స్, రైల్వే జాబ్, లేకపోతే ఎయిర్ ఫోర్సు,
ఇలాంటి సెలెక్షన్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు బికాస్ ఆఫ్ గ్లాసెస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. సో అలాంటి వాళ్ళు చేయించుకోవచ్చు. స్పోర్ట్స్ పర్సన్, కొన్ని రకాల స్పోర్ట్స్కి ఇది గ్లాసెస్ ఉంటే హిండ్రెన్స్గా ఉంటుంది, అలాంటి వాళ్ళకి లాసిక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వాళ్ళకి సూటబిలిటీ ఉంటే దే కెన్ గో అహెడ్ విత్ సర్జరీ. లేజర్ అనేది అందరికీ సూట్ అవుతుంది అని చెప్పలేను. ఒక 33% ఆఫ్ ద పేషెంట్స్కి కార్నియాలో కావాల్సిన మందత్వం ఉండదు, థిక్నెస్ అంటాం. సో ఒక కార్నియల్ టొపోగ్రఫీ అని రకరకాల మిషన్స్ ఉంటాయి, దాంతో ఆ టొపోగ్రఫీ చేసి పేషెంట్కి సూటబిలిటీ ఉందా లేదా, ఒకవేళ సూటబిలిటీ ఉంటే ఎలాంటి ప్రొసీజర్ వాళ్ళకి ఎక్కువ బెనిఫిషియల్గా ఉంటుంది అనేది మేము డిసైడ్ చేసి దాని పరంగా ముందుకెళ్తాం. చాలామందికి ఒక అపోహ ఉందండి, సాధారణంగా ఏంటంటే అది లేజర్ అనగానే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని చెప్పేసి. లేజర్ విధానంలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారా? నేను ఇందాకే చెప్పాను కదా, మనం ప్రాపర్గా ట్రేస్ సెలెక్షన్ చేసుకున్నాం అనుకోండి, థిక్నెస్ కానీ వాళ్ళ నంబర్ స్టేబుల్ అయిందా లేదా, కార్నియాలో ఉన్న ఏమైనా మార్పులు ఉన్నాయా, అలాంటివన్నీ చూసుకొని కేర్ఫుల్గా కేస్ సెలెక్షన్ చేసుకొని, కంట్లో ఇంకేమి రకాల జబ్బులు లేవు, రెటీనా హెల్దీగా ఉంది, ఇవన్నీ చూసుకొని మనం ప్రాపర్ ప్రొసీజర్ ఆ పేషెంట్కి చేస్తే కనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇట్స్ ఎ వెరీ సేఫ్, రిలయబుల్ అండ్ ప్రెడిక్టబుల్ సర్జరీ. లేజర్ ట్రీట్మెంట్ అనేది పెద్దవాళ్ళకైనా లేకపోతే చిన్నపిల్లలు కూడా చేయొచ్చు అంటారా? చిన్నపిల్లలకైతే ఏ ఏజ్ వాళ్ళకైతే చేస్తారు? ఏజ్ పరంగా నేను ఆల్రెడీ చెప్పాను కదా, పిల్లల రిఫ్రాక్టివ్ అనేది ఎర్రర్ అనేది స్టేబుల్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 18-20 ఇయర్స్ పడుతుంది. అంతవరకు వాళ్ళు గ్లాసెస్ పెట్టుకుని ఆ విజన్ని మెయింటైన్ చేసుకుని, వన్స్ దే క్రాస్ దట్ ఏజ్ లిమిట్ 18-19 దాటాక నంబర్ స్టేబుల్గా ఉంటే దే కెన్ గో అహెడ్ విత్ ద సర్జరీ, సేఫ్గా సర్జరీ చేయించుకోవచ్చు. డాక్టర్ గారు, లేజర్ ట్రీట్మెంట్ అనేది అందరికీ సూట్ అవుతుందంటారా? మరి సూట్ అవ్వని వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు? అది నేను చెప్పాను, వాళ్ళకి కార్నియల్ థిక్నెస్ మనకు ఒక స్టాండర్డ్స్ ఉంటాయి, ఇంత పవర్ ఉన్నప్పుడు ఇంత థిక్నెస్ ఉండాలి, ఆ స్టాండర్డ్ ప్రకారం గైడ్ లైన్స్ ఉంటాయి. సో లాసిక్ లేజర్ సర్జరీ సూట్ అవ్వలేదు అన్న వాళ్ళకి కంటి లోపల పర్మనెంట్ లెన్సెస్, ఫేకిక్ ఐఓఎల్స్ అంటాం, దాంట్లో రకరకాల ఐఓఎల్స్ ఉన్నాయి, ఐసీఎల్స్, ఐపీసీఎల్స్ రకరకాలు ఉన్నాయి, దానికి కూడా కొన్ని సూటబుల్ టెస్ట్ ఉంటాయి, అవన్నీ చేసి ఇఫ్ దే ఆర్ ఫౌండ్ సూటబుల్ సేఫ్గా ఐపీసీఎస్, ఆ ఫేకిక్ ఐఓఎల్స్ కూడా చేయించుకోవచ్చు. డాక్టర్ గారు, ఇవి కాకుండా మన హాస్పిటల్లో ఇంకా ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయా? మోస్ట్ కామన్గా వచ్చేది రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, గ్లాసెస్, క్యాట్రాక్స్ అని చెప్పాను. ఇది కాకుండా ఒక జనరల్ ఆఫ్థల్మాలజీ అనే అన్నప్పుడు కంటికి సంబంధించి ఏ వ్యాధి అయినా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాకోమా, 40-45 దాటాక బీపీ లాగే కంటిలో కూడా ఒత్తిడి పెరుగుతుంది, కంటి ప్రెషర్ అంటాం, గ్లాకోమా నీటి కాసు, దానికి నిర్ధారణ చికిత్స చేస్తాము. షుగర్ ఉన్న వాళ్ళకి అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అయినట్టు కంటి నరం, రెటీనా, దానికి ఎఫెక్ట్ అయ్యే రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతికి డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ అనేది కూడా మా హాస్పిటల్లో ఇస్తాం. డాక్టర్ గారు, మెల్లకన్ అంటే ఏంటి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మెల్లకన్ మెడికల్ టర్మ్లో స్క్వింట్, స్ట్రాబిస్మస్ అని చెప్తాము. ఇప్పుడు పిల్లల్లో ఐ చెకప్ చేయకుండా, వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఎంతో కొంత ఎర్రర్ ఉంది, కళ్ళజోడు పెట్టుకోవట్లేదు అనుకోండి, అప్పుడు కన్ను మసిల్ ఇంబ్యాలెన్స్ వల్ల బయటకు కానీ లోపలికి కానీ, ఈవెన్ లే పర్సన్ కెన్ మేకౌట్ మెల్లకన్ ఉన్నట్టుగా. సో అప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్ట్ కానీ జనరల్ ఆఫ్థల్మాలజిస్ట్ కానీ డ్రాప్స్ వేసి వాళ్ళకి ఎంత ఎర్రర్ ఉందని డిసైడ్ చేసి దానికి సరిపోయేటట్టుగా కళ్ళజోడుతో ఫస్ట్ రిలీఫ్ ఇస్తాం అన్నమాట. బట్ కళ్ళజోడు వాడినా అది తగ్గట్లేదు అంటే ఇంకా మసిల్ బ్యాలెన్స్ కోసం సర్జరీస్ కూడా చేసి అప్పుడు స్క్వింట్ని కరెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. కంటికి సంబంధించినటువంటి ఎలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, లేజర్లు ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉన్నది ఏంటన్నది కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. Please watch and subscribe to Women's World Channel.